చాలా అందరూ చాలా ఎనర్జెటిక్గా ఉన్నారు, సూపర్. అలానే ఎంజాయ్ చేయండి షోని. సో నిజంగా మిమ్మల్ని అందరూ చూస్తే చాలా సంతోషంగా ఉంది, అంత క్రౌడ్. ఏంటి చంద్ర గారు, ఏంటి ఫంక్షన్కి వచ్చారా? లేదురా, పొలం తినడానికి వచ్చా. నువ్వు విత్తనాలు ఇస్తే చల్లేసి వెళ్దామని. ఏం మాట్లాడుతున్నారండి? కాదు, ఏం మాట్లాడుతున్నారు మీరు? లేకపోతే ఏంటి, ఫంక్షన్కి వచ్చిన వాడు ఏమండి ఫంక్షన్కి వచ్చారా, గుడికి వెళ్తున్నాడు గుడికి వెళ్తున్నారా, సినిమాకి వెళ్తున్నాడు సినిమాకి వెళ్తున్నాడు అడగడం కామన్ అయిపోయింది ఈ రోజు జనాలకి. ఏం అర్థం అవట్లేదు ఏమి. ఏమండి ఇప్పుడు నేను ఏమన్నా? నేను అంతగా బీపీ తెచ్చుకుంటున్నాను మీరు. బీపీ తెచ్చుకుంటే బీపీ వస్తుంది, భానుప్రియ రాదు. బీపీ తెచ్చుకుంటే ఏమంటే నేను ఇప్పుడు ఏమైనా మాట్లాడాను? ఎందుకండి అంతగా నోరు తెరుస్తున్నారు మీరు? నోరు తెరిస్తే నోరో లేస్తుంది. శ్రీశైలం డ్యామ్ లేవదురా, డ్యామ్ లేవదు. ఏం మాట్లాడుతున్నారండి మీరు? కాదు, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏంటి నా మీద పైపు కోసం? అసలు నా బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసా? నా బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసా? మొన్న రాత్రి నరేంద్ర మోడీతో ఫోన్ లో మాట్లాడా, నిన్న రాత్రి చంద్రబాబు నాయుడుతో ఫోన్ లో మాట్లాడా. ఏమన్నారు? రాంగ్ నంబర్ పెట్టే అన్నారు. ఏమండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే దేశాన్ని బాగు చేయాలని గోల్ పెట్టుకున్నారు. అవును. నరేంద్ర మోడీ గారు దేశాన్ని బాగు చేయాలని గోల్ పెట్టుకున్నారు. అవును. మీకేమైనా గోల్ ఉందా? ఎందుకు లేదు? ఏంటి? నాకు పెద్ద రూమ్ ఉండాలి, ఆ రూమ్ లో ఫుల్ గా డబ్బులు ఉండాలి, ఆ రూమ్ నిండా ఏసీ ఉండాలి. ఓహో, అలాగైతే మీరు ఏటీఎం సెంటర్ లో సెక్యూరిటీ గార్డ్ గా ఉండాలి. ఏమంటో మాకు వేయడం వచ్చండి పంచలు. ఏం వేయడం వచ్చు? కింద పొట్ట పైన బట్ట తప్ప ఏం రాదు నీకు. ఎస్టిమేట్ చేయకండి, మాకు బోర్డు ఫాలో అయి ఉంది. నేను ఉదయాన్నే ఒంగోలు దిగ్గానే అమ్మాయిలందరూ నా వెనకాల చేరి, అప్పారావు గారు మీరు అచ్చం ఆత్రేయపురం పూతరేకులో తెల్లగా ఉన్నారన్న తెలుసా? విన్నారా? వీడు ఆత్రేయపురం పూతరేకంట. నువ్వు ఆత్రేయపురం పూతరేకరేంట్రా? అనకాపల్లి ఇన్పురేకులా ఉంటాను నువ్వు. ఆత్రేయపురం పూకరేట్ అంటావు. సరే చంద్ర గారు, ఇంకవన్నీ మనకి ఎందుకు గాని, నాకు మొన్ననే తెలిసింది మీకు ఇద్దరు అబ్బాయిలట. అవును. వాళ్ళు పైకి వచ్చారా? ఇద్దరు పైకి వచ్చారు. ఒకడు కర్ర పట్టుకొని నా పైకి వచ్చాడు, ఒకటి కత్తి పట్టుకొని నా పైకే వచ్చాడు. ఎవరు నాయన, మంచి పడుకులే పుట్టారండి. ఏం చేయాలి మరి, ఈ రోజు అలా ఉన్నారు అందరూ. చాలా బాగుంది కదండి. ఇంకో మాట విన్నా నేను మొన్న తెలిసింది. చెప్పండి. మీరు బయటంతా మిమ్మల్ని అందరూ పులి పులి అంటారంట. అవును. పులే, నిజంగా పులే. అవును, నిజంగా పులి, నిజంగా పులే. కాదు, ఇంట్లో కూడా పులేనా? ఇంట్లో కూడా పులే, ఇంట్లో కూడా పులే, ఇంట్లో కూడా పులే. కాకపోతే దుర్గామాత వచ్చి నా మీద కూర్చుంటది అంతే. ఏమండి అది వచ్చింది దుర్గామాత. ఏమండి నాకు నిన్న రాత్రి కళ వచ్చిందండి. ఏం కళ? మీరు నాకు నెక్లెస్ కొని వచ్చినట్లు. ఏది? మీరు నాకు నెక్లెస్ కొని వచ్చినట్లు అండి. అవునా? నాకు కూడా కళ వచ్చింది. ఏంటండి? ఆ బిల్లు మీ నాన్న కడుతున్నట్టు కళ వచ్చిందంట. తింగరేశాలు తెలియదు అనుకుంటున్నారే నాకు. ఈ నెక్లెస్ ఎలా ఉందో చెప్పండి. నా సెలక్షన్ కదా, బానే ఉంది. మీ మొహంలో చెత్తగా ఉంది. నిన్ను చేసుకునేటప్పుడు కూడా నా ఫ్రెండ్ అదే మాట అన్నారు, నేను చేసుకోలేదని. చేసుకోలేదా నిన్ను? సరే కానీ పిల్లల్ని ప్రేమించడం ఏంటో తెలుసా మీకు? ఎందుకు తెలియదు? ఏం తెలుసు మీకు? పక్కింటి అప్పారావు గారిని చూడండి, వాళ్ళ ఆవిడ రోజుకు 3 సార్లు సినిమాకి తీసుకెళ్తాడు. మీరు ఏనాడని తీసుకెళ్లారా? నేను అడిగాను ఆవిడ్ని, ఆవిడే రానంది. నేను అడిగా, ఆవిడ రానంది, నన్నేం చేయమంటావు? మీరు చాలా అమాయకులండి, మిమ్మల్ని ఎవరైనా ఇంత మోసం చేసేస్తారు. అవును, ఫస్ట్ మోసం చేసింది మీ నాన్నే కదా. సరే కానీ పెళ్లి కాకుండా రోజు గుడికి వెళ్ళేవాళ్ళట, ఈ మధ్యనంటే గుడి వైపు చూడట్లేట. మరి పెళ్ళైన తర్వాత దేవుడి మీద నమ్మకం పోయింది, ఇంకేం వెళ్తాం. చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా. సరే కానీ ఇల్లంతా వెతికినా కూడా ఒక దోమ కనిపించట్లేదండి, ఏమేంటుందంటారు? పాపం దోమలో కూడా అర్థమైపోయినట్టుంది. ఏమని? పర్మనెంట్ గా రక్తం తాగేది వచ్చింది, మాకెక్కడ రక్తం దొరుకుతుందిలే అని ఆ దోమలు వెళ్ళిపోయినట్టున్నాయి. కరెక్ట్. ఏమండి నాకు చిన్న డౌట్ అండి. మీకు ఉండేది అది కదా, అడుగు. ఏమండి నాలో మీకు నా అందం అంటే ఇష్టమా, నా తెలివితేటలు అంటే ఇష్టమా? అప్పుడప్పుడు ఇలాంటి జోకులు వేస్తావు చూడు, అదే ఇష్టమే. సరే కానీ ఫైర్ స్టేషన్ అందరు మొగాళ్ళే పనిచేస్తారు, ఆడవాళ్ళు ఎందుకు పని చేయరంటారు? ఏమే మీకు మంటలు పెట్టడం వచ్చు, మంటలు ఆర్పడం వచ్చా చెప్పు. వచ్చా అని అడుగుతున్నా, అందుకే మగాళ్ళు పెడతారు. సరే నేను ఆ పుట్టింటికి వెళ్తున్నాను. ఎందుకు? మా నాన్న పైన బెంగ పెట్టుకున్నాడటండి. కూతురికి లంగ పెట్టడం తెలియదు కానీ ఏదో ఒక బెంగ పెట్టుకోవడం తెలుసు ఆవిడకి, బెడకామకోడికి. సర్లే ఇవన్నీ అయిపోయింది కానీ చెప్పండి. నేను ఒకవేళ పోయాను అనుకో, నువ్వు ఏం చేస్తావే? ఇవ్వండి, మీరు పోతే నేను ఈ లోకంలో ఎలా బతుకుంటారండి? నేను మీతో పాటే వచ్చేస్తాను అన్నాడు జ్యోతిష్యుడు. అన్నాడు ఏమని? నువ్వు పోయినా కూడా నీ దరిద్రం నిన్ను వదలదురా, నీ వెనకాలే వస్తుందిరా అన్నాడు. కరెక్టే, వాడు చెప్పింది కరెక్టే. అర్థమయ్యేది ఇప్పుడు. ఎక్కడికి వెళ్తున్నా? ఆఫీస్కి వెళ్తున్నా. ఆఫీస్కి లంచ్ బాక్స్ లో పెట్టిమంటారా? లేదా పెన్ డ్రైవ్ లో పెట్టి తీసుకొని తింటా. మీ మొహాలు మండ లంచ్ బాక్స్ లో పెట్టి దగ్గర పెడతారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అబ్బా ఎంత చూడ చక్కగా ఉందబ్బా ఒంగోలు, కళకళ ఆడిపోతుంది. ఒక్కసారి ఒంగోలు ఎంతలందరూ ఓరేసుకోవాలి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. కొన్ని సార్లు ఎంటర్టైన్మెంట్ రావడం ఆలస్యం కావచ్చు, కానీ ఎంటర్టైన్మెంట్ చేయడం మాత్రం పక్కా. సో మళ్ళీ ఇంకో సరదాగా స్కిప్ చేసుకుందాం. సో ఏంటంటే ఐ థింక్ చూసి ఉంటారు, ఎప్పుడు చూసినా మాకే నవ్వు వస్తుంది. సో సరదాగా బెస్ట్ కపుల్ గురించి మాట్లాడుకుందాం. బెస్ట్ కపుల్ ఏంటంటే అదే మూడు బెస్ట్ కపుల్ని సెలెక్ట్ చేసాము. సో ఈ కపుల్లోంచి బెస్ట్ ఆన్సర్ ఎవరు చెప్తే వాళ్ళకు బెస్ట్ కపుల్ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. సో మనకు ముందుగా పిలిపించేద్దాం యాదగిరి అండ్ పోచమ్మ. ప్లీజ్ వెల్కమ్. సార్ నమస్కారం సార్. నమస్తే. హాయ్ హాయ్ సార్. కూర్చోండి 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 అమ్మా. తెలుసుగా ఈ రౌండ్ మీకు కొన్ని క్వశ్చన్లు అడుగుతాను, దానికి సరైన ఆన్సర్ చెప్తే ఈ కప్పు మీకే వస్తుంది. ఓకే ఓకేనా? అడిగినా ఫస్ట్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్, మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? రెండు కాదు, మరి సహజీవనం అంటే డేటింగ్. ఏమే అవువా సహజీవనమా? ఓకే మీ రెండో క్వశ్చన్, మీకు ఎంతమంది పిల్లలు? ఇద్దరు ముగ్గురు కన్నా వదిలేసాం. అదేంటి సహజీవనం అంటే డేటింగ్. ఏమే ఇద్దరు ముగ్గురు కానీ వదిలేసారా? ఇదంతా తేడాగా ఉన్నారు. సరే సార్ సార్ కాసేపు గ్యాప్ ఇవ్వండి ప్లీజ్. ఇప్పుడు మీకు కొద్దిగా చేయి వదిలితే ఏంటిది? లాకింగ్ హ్యాండ్స్, కనెక్టింగ్ ద పీపుల్. ఈ లాక్ తీయండి సార్ కాసేపు. సో భార్య భర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? అది భార్య భర్తలను అడగాలి. మరి మీరు సహజీవనం అంటే డేటింగ్. ఏమే ఈడేమో సహజీవనం అంటాడు, ఇదేమో అవు అంటాడు. ఏమేమి అర్థమైంది అవట్లేదు నాకు. సార్ మీ లాస్ట్ క్వశ్చన్ సార్, మీ ఇంట్లో మీ హవా నడుస్తుందా మీ ఆవిడ హవా నడుస్తుందా? పక్కింటో రవా. అదేంటి సహజీవనం అంటే డేటింగ్. ఏమే లేవండి మీరు ముందు వెళ్ళండి. అదేంటి పెద్ద కప్పు ఇస్తానన్నారు? కప్పు పెళ్లి చేసుకున్న జంటకి ఇస్తారు, మీలాగా సహజీవనం డేటింగ్ చేసుకునే వాళ్ళకి కాదు. అర్థమైందా? ఆహా నువ్వు ఇంత కప్పు ఇస్తావని మేము ఇప్పుడు పెళ్లి చేసుకోమంటావా? అవును మేమేమో సహజీవనం డేటింగ్ చేసుకుంటాం. ఏమే చేసుకోండి చేసుకోండి వెళ్ళండి. యూట్యూబ్ లో పెట్టండి, మంచి రేటింగ్ వస్తుంది. మీ కూడా ఇలా వెళ్ళండి. ప్రతి ఇక్కడ తరిపెట్టారు వాళ్ళిద్దరిని, కుక్కల కంటే దారుణంగా ఉన్నారు వాళ్ళిద్దరు. సరే చూసారుగా ఫస్ట్ జంట ఎలా ఉన్నారో. అలా కాకుండా సహజీవనం కాకుండా చక్కగా పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండాలి. సో రెండో జంటని ఇన్వైట్ చేద్దాం. ఈ జంటని ఇన్వైట్ చేసే ముందు ఈ జంట గురించి చెప్పాలి. ఇప్పుడు వస్తున్న జంట ముసలి జంట. ముసలేడుకేమో మాటలు రావు, ముసలిదానికేమో వినపడదు. వీళ్ళు ముసలోడికేమో 70 సంవత్సరాలు, ముసలిదానికి ఏమో 80 సంవత్సరాలు. సో వాళ్ళు ఇప్పటికి కూడా కలిసి ఉన్నారంటే నిజంగా వాళ్ళని చూసి మనం చాలా నేర్చుకోవాలి. ఇప్పుడు వస్తున్న జంట ఒసే రాములమ్మ ఒసే రాములయ్య. ప్లీజ్ వెల్కమ్. వద్దు వద్దు అంటే ఈ ముసలాడు తీసుకొస్తూనే ఉంటాడు బయటికి. ఇదిగో ముసలాడా ఇక్కడ రా ఫస్ట్. ఇదిగో ముసలాడా, వీళ్ళందరూ ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఓహో అందుకొచ్చారా, మరి మనం ఎందుకు వచ్చాం ఇక్కడికి? ఓహో అందుకొచ్చామా, మరి ఈడెందుకున్నాడు ఇక్కడ? ఓహో అందుకున్నాడా, వాడి మొహం చూస్తేనే అర్థమవుతుందిలే. ఏమంటున్నారు వీళ్ళు, ఏమి అర్థం చేసుకోవట్లేదు. సరే రండమ్మా కూర్చోండి. ఏటంటున్నాడు? ఓహో మూసుకొని కూర్చోమంటున్నాడా? కూర్చోకుండా ఇంత సింధ అర్థం అనుకుంటున్నావా? ఇదేంట్రా బాబు ఈ కనెక్టివిటీ ఏమర్థం అవట్లే. సరే మీ ఫస్ట్ క్వశ్చన్, మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? ఏమిటి? ఓ ముసల్దానికి చెవుడు కదా. మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? ఏమిటి? ఏమో దీనికి బ్రహ్మదేవుడు ఉన్నట్టుంది. ఇది ముసలానా మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? నో కన్వర్ట్ లో కొనుక్కుంటావే, దేవుడు నోరితి చచ్చాడుగా బయటికి చెప్పితగలడు. సార్ ఏంటి సార్ ఇది? ముందుకెళ్ళు వెళ్ళు. ఓహో మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజ్ అని అడుగుతున్నావా? అరేంజ్డ్ మ్యారేజే, మా కాలంలో లవ్వులు ఎక్కడివి. ఇదేంటి ముసలోడు చపాతి పిండి పిసుకున్నట్టు పిసికి వెనకాల టపీ టపీ మన రెండు కొట్టుకుంటే ముసల్దానికి అర్థమైందా? ఇదేం కనెక్టివిటీ రా బాబు, మీ కనెక్టివిటీ మీద మొన్న కూడా ఇదేం కనెక్టివిటీ? రండి సరే మీ రెండో క్వశ్చన్, మీకెంతమంది పిల్లలు? ఏమిటి ముసల్దా ఏమిటి కాదు, పిల్లలు పిల్లలు ఎంతమంది? అక్కడ చేయలేపాడు చూడు నీకు. అమ్మో ఇటు లేసాడు మళ్ళీ. ఏం చేస్తున్నావు రై? ఓహో మీకెంత మంది పిల్లలని అడుగుతున్నావా? 12 మంది. ఆ విషయంలో ముసలోడు గెట్టాడే. నువ్వు కూడా మామూలు దానివి కానీ, నువ్వు కూడా గట్టిదానివే. మీ పర్ఫార్మెన్స్ మీద మన కూడా ఇలాంటి పర్ఫార్మెన్స్ ఇప్పటి వరకు చూడలేదు. ఇక్కడ వాడేదో డాన్స్ చేస్తున్నాడు, నువ్వేమో ఆన్సర్ చెప్తున్నావు. ఇలా చిలుక చిలుక 12 మందిని కన్నావు. మూడో క్వశ్చన్, భార్య భర్తలు అన్యోన్యతగా ఉండాలంటే ఏం చేయాలి? అన్నారా ఏమిటి? నేను ఒకటి వేస్తే గానీ భార్య భర్తలు అన్యోన్యంగా అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? అమ్మాయ లేచాడు లేచాడు చూడు అటు వెనక్కి చూడు. సరే సార్ నీళ్ళు డాన్స్ ఏంటారే నాకేం అర్థం కావట్లేదు. నా కోపం వచ్చిందనుకో ముసలాడు సైలెంట్ గా ఉంటాడు, ముసలాడి కోపం వచ్చిందనుకో ముసలాడు సైలెంట్ గా ఉంటాడు. అర్థమైంది, నువ్వు ముసలోని ఎంత తొక్కేసావని సర్దం అర్థమైంది. పాపం అక్కడ వెళ్ళి కూర్చో కూర్చో ఇక్కడ కూర్చోవచ్చు ఎక్కడ. మీ లాస్ట్ క్వశ్చన్, మీ ఇంట్లో మీ హవా నడుస్తుందా ముసలోడు హవా నడుస్తుందా? ఏమిటి అన్నామంటే నరికి బాబులు పెడతాను ఏమనుకుంటున్నావు? హవానే హవా ఇంట్లో హవా నడుస్తుంది. అరే ముసలోడా నువ్వు కూర్చోరా, ఈ తొక్కలో డాన్స్ నేను చేయలేనా? కూర్చో అసే ముసలానా చూడు నేను చేస్తాను చూడు. ఓహో నీకు పైసా, ఓహో నరాల వీక్నెస్, నరాల వీక్నెస్ ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. నీడు సిందేస్తావే సార్? అవును సార్, ఎవరి పర్ఫార్మెన్స్ వాళ్ళే చేయాలి, అనవసరంగా లేసాను. ఆ పర్ఫార్మెన్స్ ఏదో మీరే చేసేయండి సార్. అర్థం చాలా నడుము పడి అర్థం చాలా అర్థం చాలా. ఓహో ఇంట్లో ఎవరి హవా నడుస్తానని అడుగుతున్నావా? ముసలాడి హవానే దెబ్బ చూస్తే అర్థం కాలా? అర్థమైంది అర్థమైంది, ఇంకా దొబ్బేయండి ఇక్కడ నుంచి. ఏంటంటున్నాడు? ఓహో మూసుకొని వెళ్ళమంటున్నాడా? వెళ్ళకుండా ఇక్కడ తై దక్కలాడతారనుకుంటున్నావా నువ్వు? పదరా ముసలోడా. ఇలా మీరిద్దరు ఎలా కాపురం చేసి వస్తున్నారా మీరిద్దరు? ముసలోళ్ళు ఇంట్లో వాడు డాన్స్ చేయడానికే సరిపోతుంది ఆ ముసలోడు, అర్థమైందిగా. సో రెండో జంటను చూసారుగా, ఇప్పుడు మూడో జంటను పిలిపిద్దాం. ఇప్పుడు వచ్చేస్తున్న జంట ప్రకాష్ రాజ్ అంట పరిమిళ. ప్లీజ్ వెల్కమ్, ప్లీజ్ రండి సార్. ఆహా ఆహా ఇది జంట అంటే ఆ మర్యాద ఇది. రండి కూర్చోండి. అరే మీ మర్యాద చూస్తుంటే క్వశ్చన్ అడగకుండానే కప్పించేయాలండి. ఓకే 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 కూర్చోండి. కానీ ఫార్మాలిటీ క్వశ్చన్ అడుగుతున్నాను. మీది ఫస్ట్ క్వశ్చన్, మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? నువ్వు చెప్పు నువ్వు చెప్పు నువ్వు చెప్పురా నువ్వు చెప్పురా నువ్వే చెప్పురా ప్లీజ్ నువ్వే చెప్పురా ప్లీజ్. ఎవరో ఒకరు చెప్పండి అయ్యా. ఓకే 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 నువ్వు చెప్పురా నువ్వే చెప్పురా నువ్వు చెప్పు నువ్వు చెప్పు నాకు అర్థమైంది. మీరు ఇంత సిగ్గు లేకుండా సిగ్గుపడుతున్నారంటే మీది అరేంజ్ మ్యారేజ్ అని నాకు అర్థమైంది. మీ దండాలు అంతే అన్నిసార్లు దండాలు పెట్టకండి. ఒకసారి పెట్టారు కదా సరే. మీ రెండో క్వశ్చన్, మీకు ఎంతమంది పిల్లలు? నువ్వు చెప్పు నువ్వే చెప్పు నువ్వు చెప్పురా నువ్వే చెప్పురా. ఎవరో ఒకరు చెప్పండి రా. అరే నీ నమస్కారాలు దండం పెట్ట ఏవరా ఇది. ఎవరో ఒకరు చెప్పండి రా. నువ్వు చెప్పురా నువ్వు చెప్పురా. బంగారు నువ్వే చెప్పవే ప్లీజ్. ఏంటి నువ్వే చెప్పురా ప్లీజ్. నువ్వే చెప్పు. చెప్పు ఇట్లా పొట్టిదనా పొట్టు పరిగెడతా అంత దూరం ఎందుకు పరిగెడుతున్నారు? నీకు దండం పెడతాను రా. ఇన్ని నమస్కారాలు అవుతురా. ఫస్ట్ టైం రా నమస్కారం చూస్తే భయం వేస్తుంది నాకు. అర్థమైంది నాకు. నువ్వు ఈ మూలన పరిగెడుతున్నావంటే మేమైతే నా పిల్లలు లేరని నాకు అర్థమైంది. ఇక్కడ కూర్చోండి కూర్చో. నీ మూడో క్వశ్చన్ నువ్వే చెప్పు. ఇక్కడ నేను అడిగానా క్వశ్చన్? అడిగానా క్వశ్చన్? అడిగానా క్వశ్చన్? అడగకుంటే పెద్ద పొడికిలా పరిగెడుతున్నాడు వీడు. ఇదే కొట్టుదాను ఇక్కడ కూర్చో. చంపేస్తే ఏమనుకుంటున్నారు? కూర్చో. మీ మూడో క్వశ్చన్, భార్య భర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? అబ్బో వీళ్ళు మరీ పల్లెగెత్తారు. ఎక్కడ దాక్కుంటున్నారా? నువ్వు చెప్పు నువ్వే చెప్పు నువ్వు చెప్పవే ప్లీజ్. నువ్వు చెప్పురా ప్లీజ్. నీకు దండం పెడతారా. ఎవరో చెప్పరా. బంగారం నువ్వే చెప్పవే. బంగారం నువ్వే చెప్పు. అక్కడ ఊతలాడుతున్నారంట మీరు స్టేజ్ మీద నా దగ్గర. నువ్వే చెప్పు నువ్వే చెప్పు. ఆపండి పొట్టిదన. ఇందాక చెప్పాను కదా పరిగెత్తాను. ఇట్లాను టింగు టింగుని పరిగెడుతున్నా ఇక్కడ కూర్చో. కూర్చో ఇక్కడ. నువ్వు చెప్పు మీద మన కూడా ఇలా ఉన్నారంటరా మీరు ఇద్దరు దరిద్రులారా. అర్థమైందిరా. అదేమో జనాల్లోకి నేనేమో సందులోకి పరిగెడుతున్నప్పుడు అర్థమైంది మీ దానిలో అనోన్నత తప్ప ఏం లేదని. మీ లాస్ట్ క్వశ్చన్, మీ ఇంట్లో మీ హవ నడుస్తుందా మీ ఆవిడ హవ నడుస్తుందా? నువ్వు చెప్పు నువ్వే చెప్పు. నువ్వే చెప్పురా నువ్వే చెప్పురా. అబ్బా నువ్వే చెప్పురా. నువ్వు చెప్పు చెప్పు. నువ్వు చెప్పు నువ్వు చెప్పు. నువ్వే చెప్పు నువ్వే చెప్పు ప్లీజ్. బంగారు నువ్వు వెళ్ళరా నువ్వు వెళ్ళరా. నువ్వే వెళ్ళు నువ్వే వెళ్ళి దండ పెడతాను రా. నేనే వెళ్ళిపోతాను రా. మిమ్మల్ని నా వల్ల కాదు రా. ముందు నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళు ప్లీజ్. ముందు నువ్వు వెళ్ళు ప్లీజ్. చూసారుగా రకరకాల కపుల్స్ ఎలా ఉంటారో సరదా కామెడీ. థ్యాంక్ యూ సో మచ్. ఏ చెప్పట్లే నచ్చిందా? అది నచ్చితే చప్పట్లు కొట్టండి.